ఈరోజు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు చేసినటువంటి దీక్షలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ పాఠశాల విద్యారంగంలోని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని, ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు అనేక రూపాలలో దాదాపు 150 కిలోమీటర్లు కాలినడకన డిమాండ్స్ ను పరిష్కరించాలని ఒక దశలో వారు చేసినటువంటి నిరసన కార్యక్రమం, అట్లాగే వారి ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ అసెంబ్లీ వరకు వెళ్ళినటువంటి ఒక కార్యక్రమము, అట్లాగే అసెంబ్లీలో అనేక సందర్భాలలో విద్యారంగ సమస్యల్ని ఉపాధ్యాయ సమస్యల్ని ఎకరు పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు కూడా పరిష్కరించలేదు అనే ఉద్దేశంతో ఈ రోజు వారు ఒకరోజు నిరసన దీక్షను చేపట్టినందుకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి కీలకమైనటువంటి డిమాండ్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్లు బదిలీలు పాఠశాల విద్యారంగంలో జరపాలని, దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉన్నటువంటి కేసుల పట్ల చొరవ తీసుకోవాలని, వెంటనే ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రమోషన్లు బదిలీలు ఇచ్చేటట్టు చొరవ చూపాలనేదే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ రోజు చేయడం జరిగింది. అదే రెండో డిమాండ్, ఈరోజు ఏదైతే ఉపాధ్యాయులు ఏదైతే పెన్షనర్స్ వీళ్ళందరూ ఉన్నారో 2 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, సప్లిమెంటరీ శాలరీస్ ఉన్నాయి, అట్లాగే లోన్స్ ఉన్నాయి, అవసరానికి పెట్టుకున్నటువంటి పార్ట్ ఫైనల్స్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కీలకమైనటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా పరిష్కరించాలి, పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారు చేపట్టినటువంటి, అదే విధంగా మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీ సమస్యల్ని పరిష్కరించాలని, కేజీబీ సమస్యలు కీలకంగా మినిమం బేసిక్ ఇవ్వాలనేది, ఉద్యోగ భద్రత కల్పించాలనేది వారికి అది ప్రధానమైన డిమాండ్గా వారు ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆ నిరసన దీక్షకైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కదులు రావాలి, సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో వారికి మేము ఈరోజు మరోసారి వారిని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా అభినందనలు తెలియజేస్తూ వారి దీక్షకు మరొకసారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం.